భారత్ పాకిస్తాన్ బోర్డర్లో పాక్ దురాగతాలు రోజురోజుకి పెరిగిపోతూ ఉంటే, మరోవైపు ప్రధాని పాకిస్తాన్ మీద ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోకుండా సహనం ప్రదర్శించడం దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లకి కూడా కోపం తెప్పిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇక ఏ మాసించో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తోందని రాజకీయ వర్గాలతో పాటు మేధావుల నుంచి పదే పదే వినిపిస్తున్న మాట. ఇప్పటికే ప్రధాని ఇమేజ్ గ్రాఫ్ ప్రజల్లో రోజురోజుకి తగ్గిపోతూ వస్తోంది. ఒకప్పుడు ఉన్న మోడీ మాన్యా ఇప్పుడు బీజేపీ పార్టీకి లేదు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో కూడా చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొని ఉంది. ఇప్పుడు భారత ఆర్మీ జవాన్లు మోడీ ఆలోచనలు విధానాల పట్ల ఎంత కోపంగా ఉన్నారో ఓ ఆర్మీ జవాన్ అన్న మాటలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ ఔరంగజేబ్ అనే జవాన్ని కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా చంపి అతని శవాన్ని భారత్కి అప్పగించింది. ఈ ఘటన యావత్ దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటనపై ఔరంగజేబు సోదరుడు కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అతను కూడా జవానుగానే పనిచేస్తున్నాడు. తమ్ముడు మరణ వార్తతో ఉన్న అతను మోడీకి ఓ విన్నపం చేశారు. మోడీ గారు, మా సోదరుని చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మీరు ప్రతీకారం తీర్చుకుంటారా, లేక ఆ పని మమ్మల్నే చెయ్యమంటారా? మా సోదరుడు మరణానికి ప్రతీకారంగా నాకు 100 మంది ఉగ్రవాదుల తలలు కావాలి, తీసుకొస్తారా అని మోడీని ప్రశ్నించారు. ఔరంగజేబు మరణంతో విషాదంలో ఉన్న అతని సోదరుడు రంజాన్ వేడుకలు కూడా జరుపుకోలేదు. ఆ ఘటనకి సంబంధించి తనకి పూర్తి వివరాలు ఇవ్వాలని, లేదంటే తానే రాష్ట్రీయ రైఫిల్ కార్యాలయానికి వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించారు. మరోవైపు ఔరంగజేబు తండ్రి కూడా ప్రభుత్వానికి 72 గంటల సమయం ఇచ్చి తన కుమారుడు మరణానికి సంబంధించిన వివరాలు తెలియజేయాలని కోరాడు. మరి ఔరంగజేబు మరణంపై ఆర్మీ అధికారులు, మోడీ సర్కార్ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారో చూడాలి. దీనిని కూడా మోడీ తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటే ఈసారి దేశ ప్రజల నుంచి ప్రధాని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉందనేది మేధావుల మాట. మరి ప్రధాని ఏం సమాధానం చెప్తారో అనేది చూడాలి.